వల్ కాసేపట్లో ప్రధాని మోదీ అధికారిక నివాసంలో తొలి కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా 100 రోజుల టార్గెట్పై సహచరులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంటు సమావేశాల నిర్వహణపై చర్చించి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. తొలి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 18-19వ తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యుల ప్రమాణ స్వీకారాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 20న లోక్సభ స్పీకర్ ఎన్నిక చేయనుండగా 21న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఇక భారత ప్రధానిగా 3వసారి నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. రైతులకు ప్రాధాన్యం ఇస్తూ పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దాంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. రైతు సంక్షేమానికి సంబంధించి తొలి సంతకం చేసిన మోదీ, రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అండ్ ఫస్ట్ క్యాబినెట్లో ఏమైనా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ప్రధానమంత్రి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి కేబినెట్ సమావేశం ఇది. ఈ కేబినెట్ సమావేశానికి 30 మంది మంత్రులు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వారంతా కూడా హాజరవుతున్నారు. అయితే తొలి భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అన్న దాని మీద భేటీ ఎజెండా ఏంటి అన్నది బయటకైతే తెలియరాలేదు. కాకపోతే త్వరలోనే పార్లమెంటు సమావేశాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యులుగా 18వ లోక్సభకి ఎన్నికైన వారంతా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ సమావేశాల్లో బడ్జెట్ని సైతం అప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. గతంలో జనవరిలో జరిగిన సమావేశాలు, జనవరి ఫిబ్రవరి నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఆమోదమైంది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ని ఆమోదించుకోవాలి. అప్పుడే ఫర్దర్గా ఈ ఆర్థిక అంశాలన్నిటికి సంబంధించి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పాస్ అవడంతో ప్రభుత్వం బలం ఎంత అన్నది కూడా మనకు అక్కడే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది సంకీర్ణ ప్రభుత్వం, 240 మంది సభ్యులతో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ ఇతర పక్షాల మద్దతుతో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి బడ్జెట్ పాస్ చేయడం అనేది ఆ ప్రభుత్వం ముందున్న ఒక సవాల్గా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే మోదీ సర్కార్ 3.0 ఒక దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటుగా స్వల్పకాలిక లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. దీర్ఘకాలిక లక్ష్యం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే. వికసిత్ భారత్ అన్న ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. అది సాధించే క్రమంలో ఎప్పటికప్పుడు కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలను కూడా తమ ముందు పెట్టుకుని వాటిని పూర్తి చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ 100 డేస్ ప్రణాళిక, ఆ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఏమేమి అంశాలను చేపట్టాలి, టేకప్ చేయాలి, అవి ఏ శాఖల్లో ఏ రకంగా ఉంటాయి, వాటిని 100 రోజుల్లో ఎలా పూర్తి చేయగలుగుతాం, వీటన్నిటి గురించి కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతోపాటు పోర్ట్ఫోలియోల అలాట్మెంట్ ఇప్పటిదాకా జరగలేదు. అంటే ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారు అనేది వారందరికీ వివరించి చెబుతూ ఆయా శాఖల్లో తాను చూడదలుచుకున్న పురోగతి, ఇప్పటిదాకా ఉన్న స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా వారికి వివరించి చెప్పే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఆ తర్వాత మనకి ఒక అరగంట గంట లోపు ఈ పోర్ట్ఫోలియోస్ అలాట్మెంట్కి సంబంధించిన ప్రకటన కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇందులో మిత్రపక్షాలకు ఇచ్చే శాఖలు, వారు కోరుతున్న శాఖలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఇదివరకే ఆయా పార్టీల అధినేతలతో బీజేపీ అగ్రనాయకత్వం కూర్చుని చర్చలు జరిపి ఒక కంక్లూజన్కి, ఒక అభిప్రాయానికి కూడా వచ్చినట్టుగా తెలిసింది. అందులో తెలుగుదేశం పార్టీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ పోర్ట్ఫోలియోలు తమకు కావాలని చెప్పి కోరినట్టుగా సమాచారం ఉంది. అందులో అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర. అలాగే కేంద్ర ఆర్థిక శాఖలో సహాయ మంత్రిత్వ శాఖను కూడా తెలుగుదేశం పార్టీ కోరుతున్నట్టు సమాచారం ఉంది. జేడీయూ నుంచి కొన్ని రకాల డిమాండ్స్ ఉన్నాయి. వ్యవసాయ శాఖ, లేకపోతే అలాంటి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన డిమాండ్స్ ఆయా పార్టీల నుంచి ఉన్నాయి. ఇలా అందరి అభిప్రాయాలు, వారు కోరుతున్నవి ఏంటి, వాటిలో బీజేపీ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతుంది, ఎందుకంటే కొన్ని కీ పోర్ట్ఫోలియోస్ మాత్రం తమతో పాటే ఉంచుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. అందులో రక్షణ శాఖ, హోంశాఖ, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ, ఇలాంటి రైజీనా హిల్స్ మీద ఉన్న కీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా బీజేపీ చేతిలోనే ఉంటాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు కొత్త పోర్ట్ఫోలియోస్, కొత్త ప్రభుత్వంలో పోర్ట్ఫోలియోస్ అలాట్మెంట్ అనేదే సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో దానికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల కానుంది. రైట్ మహాత్మా.